అందరికీ నమస్కారం ఈరోజు మన కథ పెళ్ళి రచయిత సుమలత గారు ఇక స్టోరీలోకి వెళితే శశి తయారయ్యావా తల్లి పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది అంటూ వస్తుంది శశి తల్లి శారద అక్క రెడీ అయ్యింది అంటుంది శశి చెల్లెలు శ్వేత అయినా అమ్మ ఆల్రెడీ బావకి అక్క నచ్చేసింది మళ్ళీ పెళ్లి చూపులు ఎందుకు అంటుంది శ్వేత ఉసే చూపులు మాత్రమే కాదే పద్ధతి ప్రకారం వాళ్ళు చూసుకుని తాంబూలాలు కూడా మార్చుకుంటారు అంటుంది శారద సరే కానీ బాబాయి వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో ఫోన్ చేసి కనుక్కో అంటుంది శారద వాళ్ళెందుకమ్మా మనం అంటేనే గిట్టదు వాళ్ళకి అలాంటి వాళ్ళని ఎందుకు పిలవడం అంటుంది శ్వేత కోపంగా తప్పు తల్లి అలా అనకూడదు పెద్దవాళ్ళని మనకి మాత్రం ఎవరు ఉన్నారు వాళ్ళు తప్ప అయినా ఇప్పుడు అన్నీ వాళ్ళే చెయ్యాలి కదా మీ నాన్న బ్రతుకుంటే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కానీ ఏం చేస్తాం మన తలరాత ఇలా ఉంది అని కంటి నీరు పెట్టుకుంటుంది అంతవరకు వాళ్ళ సంభాషణ మౌనంగా ఉన్న శశి వాళ్ళ అమ్మ కళ్ళల్లో నీళ్లు చూడగానే బాధపడుతుంది శారద శశి దగ్గరకు వెళ్ళి మీ నాన్న ఉంటే ఎంత సంతోషించేవారు నీకు ఇంత మంచి సంబంధం వచ్చినందుకు అంటూ కూతుర్ని హత్తుకొని బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి అంటుంది మెటికలు విరుస్తూ సరే నాకు బయట పని ఉంది మీరు ఇక్కడే ఉండండి బయటకి రాకండి అని ఆవిడ గది నుండి బయటికి వెళ్తుంది శశి వాళ్ళ నాన్న తన చిన్నతనంలోనే చనిపోయారు వీళ్ళది చాలా పేద కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు బంధువులు కూడా ఎవరూ వీళ్ళని దగ్గరికి తీసుకోలేదు ఉన్న ఒక్కగానొక్క బాబాయ్ వాళ్ళు కూడా ఎప్పుడూ వీళ్ళని ఏదో ఒక మాటలంటూ ఉండేవారు ఇక శారద అక్కడ వాళ్ళ ఊర్లో ఉండాలి అనిపించక పిల్లల్ని తీసుకొని సిటీకి వచ్చి ఏదో ఒక పని చేస్తూ పిల్లల్ని పోషించుకుంటూ ఇంట్లోనే కుట్టు మిషన్ కుట్టుకుంటూ రోజులు వెల్లడిస్తుంది శశి శ్వేత ఇద్దరు ఆనిముత్యాలు చూడడానికి అపరంజీ బొమ్మల్లా ఉంటారు ఇద్దరు వాళ్ళ అమ్మ కష్టాన్ని చూసి వాళ్ళు కూడా అన్నీ అర్థం చేసుకుని దేనికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ అమ్మకు తోడుగా ఉండేవారు శారద పిల్లల్ని చూసి తనకు చేతనైనంత చదివించాలి అని దగ్గరలో ఉండే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది ఇద్దరిని ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో బాగానే చదువుకునేవారు శశి ఇంటర్ వరకు చదువుకొని వాళ్ళ అమ్మ దగ్గర మిషన్ కుడుతూ ప్రైవేటుగా డిగ్రీ పరీక్షలు రాసింది శశి చాలా నెమ్మదస్తురాలు ఎవరి జోలికి వెళ్ళదు ఎవరు ఏమైనా ఎవరు ఏమన్నా మౌనంగా భరిస్తుంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ మిషన్ కుట్టడం చూసి తను కూడా నేర్చుకుంది అలాగే కొత్త కొత్త డిజైన్స్ కూడా చేసేది శ్వేత చాలా అల్లరి పిల్ల ఎవరైనా ఏమైనా అంటే అస్సలు పడదు కోపం కూడా ఎక్కువే ఉంటుంది ఇప్పుడు ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీలో జాయిన్ అయింది శ్వేతకి అక్క అంటే ప్రాణం అక్క గీసిన గీత అస్సలు దాటదు అక్క ఏది చెప్తే అదే చేస్తుంది అదే రైట్ కూడా తనకి పెళ్లి వాళ్ళు రావడంతో వాళ్ళని సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తుంది శారద అందరినీ కూర్చోమని చెప్పి నన్ను వెళ్ళి శశిని తీసుకురమ్మని వాళ్ళ ముందు కూర్చోబెట్టింది చీరలో బంగారు బొమ్మలా ఉన్న శశిని అపురూపంగా చూస్తున్నాడు పెళ్ళికొడుకు శశి తలదించుకొని కూర్చొని ఉంది పెళ్లి కొడుకు పక్కనే ఉన్న వాళ్ళ పెద్ద వదిన ఏమ్మా అలా తలదించుకొని ఉన్నావు మా మరితిని చూడవా అంటుంది ఆట పట్టిస్తూ శశి సిగ్గుపడుతూ టెన్షన్గా చేతులను నలుపుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ పక్కన వచ్చి అబ్బాయిని చూడు తల్లి అనగానే మెల్లిగా తల ఎత్తి చూస్తుంది అబ్బాయిని అప్పటికి తన వైపు చూస్తున్న పెళ్లి కొడుకు కళ్ళల్లోకి ఒక క్షణం చూసి వెంటనే తలదించేస్తుంది శశి ఏమ్మా ఎలా ఉన్నాడు మా చాణక్య అంటుంది చాణుక్య ఇంకో వదిన రాకుమారుడిలా ఉన్న చాణక్యని చూడగానే నచ్చేశాడు శశికి వాళ్ళు అలా అనగానే ఇంకా సిగ్గుతో బుగ్గలు ఎర్రగా అయిపోయాయి చాణక్య వాళ్ళ నాన్న పేరు రామయ్య ఆయనకు నలుగురు కొడుకులు పదేళ్ల వయసులోనే వాళ్ళమ్మ చనిపోయింది అందరికంటే చిన్నవాడు చాణుక్య అప్పుడే రామయ్య తన పెద్ద కొడుకు సత్యంకి ఉమాతో వివాహం జరిపిస్తాడు వీళ్ళది కూడా మధ్యతరగతి కుటుంబం అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అలాగే కొన్ని సంవత్సరాల తేడాతో మిగతా ఇద్దరి కొడుకుల వివాహం కూడా జరిపించాడు రామయ్య అందరూ ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవారు ముగ్గురు కోడళ్ళు కూడా సొంత అక్కా అక్కాచిల్లులాగా కలిసిమెలిసి పనులు చేసుకుంటూ ఉండేవారు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒక హోటల్ పెట్టుకుని దాన్ని నడిపించుకుంటూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎవరూ పెద్దగా చదువుకోలేదు చాణుక్య కూడా పదో తరగతి వరకు చదివి కార్ డ్రైవింగ్ నేర్చుకొని ఇప్పుడు సొంతంగా కార్ కొనుక్కొని క్యాబ్ నడుపుతున్నాడు చాలా మంచివాడు బుద్ధిమంతుడు ఎలాంటి దురలవాట్లు లేవు అందరూ ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటారు అయితే ఉమా ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు శశిని చూస్తుంది తనకు బాగా నచ్చడంతో తన వివరాలు కనుక్కొని చాణుక్యకు చూపిస్తుంది చాణుక్యకు కూడా శేషిని చూడగానే నచ్చుతుంది తర్వాత పూజారి గారితో మాట్లాడి వాళ్ళ అమ్మతో సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్తుంది వాళ్ళ అమ్మగారితో వాళ్ళ ఇంటి విషయాలన్నీ చెప్పి చాణుక్య గురించి చెప్పి ఖాళీ కట్నం లేకుండా చేసుకుంటాము అని చెప్తుంది శారద కూడా బాగా ఆలోచించి వాళ్ళ గురించి కనుక్కోవడంతో మంచి కుటుంబం అని అందరూ చెప్పడంతో వాళ్ళకి కబురు పెడుతుంది మాకు ఇష్టమే అని అయితే మంచి రోజు చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం అని అనుకుంటారు అందుకే ఇవాళ అమ్మాయిని సాంప్రదాయబద్ధంగా చూసుకుని తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చారు అప్పుడే శశి వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా రావడంతో వాళ్ళ ఇంట్లో అందరి సమక్షంలో ఇరువురు తాంబూలాలు మార్చుకుని పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటారు మరో పదిహేను రోజుల్లో మంచి రోజు ఉందని పంతులు గారు చెప్పడంతో ఆ రోజే సంబంధం ఖాయం చేసుకుని భోజనాలు చేసి వాళ్ళు బయలుదేరుతారు అనుకున్నట్లుగానే పదిహేను రోజుల తర్వాత గుడిలు దగ్గర బంధువుల సమక్షంలో చాలా బాగా పెళ్లి జరుగుతుంది శశి అప్పగింతల సమయంలో తల్లిని చెల్లిని పట్టుకొని ఏడుస్తుంది శశి మొదటిసారి వాళ్ళని వదిలి వెళ్తుంది ఇంతవరకు ఎప్పుడు అమ్మని చెల్లిని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడే మొదటిసారి కావడంతో వాళ్ళ ఇద్దరిని వదలలేక వదలలేక వెళ్తుంది శశి అలా చాణక్యతో కలిసి అత్తారింటికి బయలుదేరుతుంది శశి కొద్దిసేపటి తర్వాత చాణక్య వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఇద్దరిని గుమ్మం బయటే ఆపి దిష్టి తీసి లోపలికి రమ్మంటుంది ఉమా తర్వాత శశి చేత దీపం పెట్టించి కాసేపు రెస్ట్ తీసుకోమని గది చూపించి వాళ్ళ కూతురిని తోడుగా పంపిస్తుంది చాణుక్యను కూడా తన గదికి వెళ్ళి కాసేపు పడుకోమని చెప్తుంది చాణుక్య అలాగే వదిన అని తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆ రోజే కార్యంకు ముహూర్తం పెడతారు రాత్రి శశిని అందంగా రెడీ చేసి గదిలోకి పంపిస్తారు ఇంతవరకు శశి చాణుక్యతో మాట్లాడింది లేదు అందుకే భయంగా బెరుగ్గా గదిలోకి అడుగు పెడుతుంది శశి తెల్లచీరలో తలనిండా పూలతో చేతిలో పాల పాలనాటి శిల్పంలా ఉన్న శశిని చూస్తూ అలాగే చూస్తూ ఉంటాడు చాణిక్య కాసేపటికి తీరుకున్న చాణక్య శశి డోర్ దగ్గర టెన్షన్గా ఉండడం చూసి చిన్నగా నవ్వుకొని శశి దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేసి చొరవగా శశి చేతిని పట్టుకొని అక్కడే ఆగిపోయాం శశి లోపలికి రా అంటూ బెడ్ దగ్గరికి తీసుకొని వచ్చి కూర్చోబెడతాడు శశి చేతులు చిన్నగా వనకడం చూసి ఎందుకు భయపడుతున్నావు నువ్వు నా దగ్గర ఫ్రీగా ఉండొచ్చు అంటాడు పక్కన కూర్చొని శశి మెల్లిగా తలెత్తి చాణుక్య వైపు చూస్తుంది నీతో చాలా మాట్లాడాలి శశి పెళ్ళికి ముందే మాట్లాడదాం అనుకున్నా కానీ కుదరలేదు రోజు పెళ్లి చూపుల రోజు కూడా మాట్లాడాలి అనుకున్నా కానీ నువ్వు కనీసం నా వైపు చూడడానికి కూడా సిగ్గుపడుతున్నావు నాతో మాట్లాడవేమో అని కామ్గా ఉన్నాను అంటాడు చాణక్య దాంతో చిన్నగా నవ్వుతుంది శశి శశి చేతిని పట్టుకుని నువ్వు నాకు చూడగానే చాలా నచ్చేశావు శశి నిన్ను చూడగానే నీ రూపాన్ని నా మనసులో ముద్రపరుచుకున్నా శశి మెల్లిగా తన భయాన్ని మరిచిపోయి చాణుక్య చెప్తున్నది వింటుంది ఇంకో ముఖ్యమైన విషయం శశి ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నా పట్టించుకోవద్దు ఎవరు ఏమి అనరు కానీ నీ వల్ల ఎలాంటి గొడవలు రాకూడదు ఇప్పటి వరకు అందరమీ కలిసి ఉన్నాము మా వదినలు కూడా చాలా మంచివాళ్ళు నిన్ను సొంత అక్కలా చూసుకుంటారు ఇంకా పెద్ద అమ్మలా ఉంటుంది అందుకే చెప్తున్నా శశి పెద్దవాళ్ళు ఏమన్నా కాస్త ఓడ్చుకో అంటాడు చాణక్య నేను మీకు మాటిస్తున్నానండి నా వల్ల ఎటువంటి గొడవలు రావు ఎవరైనా ఏమైనా అన్నా కూడా నేను పట్టించుకోను అంటుంది శశి చాణుక్య చేతిలో చేయి వేస్తూ చాణక్య సంతోషంగా థ్యాంక్ యూ శశి అంటూ తనకు తెలియకుండానే హక్ చేసుకుంటాడు సడన్గా అలా హక్ చేసుకునేసరికి శశి కొంచెం కంగారు పడుతుంది కానీ ఇద్దరికి మొదటి కౌగలింత అయ్యేసరికి ఇద్దరిలో ఏదో తెలియని పులకరింత మొదలయ్యింది కొత్త హాయిని ఇచ్చింది శరీరం ఇంకా ఏదో కావాలని తొందర పెడుతుంది చాణుక్య మెల్లగా శశిని వదిలి తన మొహాన్ని చూశాడు శశి కళ్ళు మూసుకొని ఉంది తన బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అయిపోయాయి చాణుక్య శశి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు శశి కళ్ళు మూసుకుని తన్మయత్వంతో చాణుక్యం ఇంకా అల్లుకుపోయింది చాణుక్య ఇంకా శశిని ముద్దులతో ముంచేస్తాడు ఇద్దరు ఆ రాత్రి ఎన్నో మధుర స్మృతులను చూస్తారు అలా ఇద్దరు ఆ రాత్రి ఒకటవుతారు మరుసటి రోజు తెల్లవారుజామున మెలుకవ వస్తుంది శశికి తను చాణుక్య గుండల మీద ఉండడం చూసి మెల్లిగా తల పైకెత్తి చాణుక్య మొహాన్ని చూస్తుంది తనకు రాత్రి జరిగింది గుర్తు రావడంతో సిగ్గుపడుతూ చీర సర్దుకొని చాణుక్య నుదుటి మీద ముద్దు పెట్టుకొని లేవబోతుంది కానీ చాణక్య శశిని మీదకి లాక్కొని అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు కాసేపు పడుకో అని అంటాడు చాణక్య లేదండి నేను రోజు ఈ టైంకి లేస్తాను అని అంటుంది శశి అయితే ఏం నైట్ నిద్ర లేదు కదా కాసేపు పడుకో ఏమవుతుంది అని అంటాడు చాణక్య నాకు పడుకున్న మళ్ళీ నిద్ర రాదండి నేను వెళ్తాను అని లేవబోతుంది శశి ఓహో అయితే మళ్ళీ మొదలు పెడదామా అంటూ శశిని అల్లుకుపోతాడు చాణక్య అబ్బా ప్లీజ్ వదలండి అని బతిమలాడుతూ ఎలాగోలా చాణక్య నుండి తప్పించుకొని బాత్రూంలోకి దూరుతుంది శశి శశిని చూసి నవ్వుకొని మళ్ళీ పడుకుంటాడు చాణక్య శశి తలారా స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి బయటికి వస్తుంది అప్పటికి ముగ్గురు తోడికోడళ్ళు తలా ఒక పని చేస్తూ బిజీగా ఉంటారు శశిని చూసి ఉమా దగ్గరికి వెళ్ళి అప్పుడే లేచావా కాసేపు పడుకోపోయావా అని అడుగుతుంది లేదక్కా నేను రోజు ఇదే టైంకి నిద్ర లేస్తాను ఏమైనా పని ఉంటే చెప్పండి అక్క చేస్తాను అంటుంది శశి ఎంతో వినయంగా శశిని చూసి నవ్వి సరే నీ ఇష్టం శశి ఇప్పుడు పనులేమీ లేవు వెళ్ళి టీ పెట్టు అంటుంది ఉమా సరే అని వంటగదిలోకి వెళ్తుంది తనకి కావలసినవన్నీ రెడీ చేసుకుని అందరికీ టీ పెట్టి ఇస్తుంది అప్పుడే మగవాళ్ళు కూడా ఒక్కొక్కరు లేవడంతో అందరికీ టీ ఇచ్చి ఇంకొక కప్పు తీసుకుని చాణుక్య దగ్గరికి వెళుతుంది శశి వెళ్ళేసరికి చాణుక్య కూడా స్నానం చేసి రెడీ అవుతాడు చాణుక్యకు టీ ఇచ్చి తన బెడ్ సర్దుతూ ఉంటుంది శశి ఏంటి సైలెంట్గా ఉన్నావు నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా ఇక్కడ అని అడుగుతాడు చాణుక్య అలాంటిదేం లేదండి అందరూ నాతో బాగానే ఉంటున్నారు నాకు కూడా ఎవరితో ఇబ్బంది లేదు మీరు నా గురించి భయపడకండి నేను బాగానే ఉన్నాను అంటుంది శశి సరే శశి జాగ్రత్తగా ఉండు నేను వెళ్తున్నాను అని చెప్తాడు చాణిక్య అదేంటండి టిఫిన్ చెయ్యరా అని అడుగుతుంది శశి లేదు శశి నాకు కిరాయి వచ్చింది వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు వీలైతే మధ్యాహ్నం వస్తాను లేదంటే రాత్రికి నువ్వు కోసం ఎదురు చూస్తూ ఉండకు భోజనం చేయి అని ప్రేమగా చెంప మీద చెయ్యి వేసి చెబుతాడు శశికి టిఫిన్ చేయకుండా వెళుతున్నందుకు బాధగా అనిపించిన తను చేసే పని అలాంటిది కనుక సరే అని తల ఊపుతుంది శశి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి వెళ్తాడు చాణక్య చాణక్య వెళ్ళాక గది నుండి బయటికి వచ్చి వాళ్ళకి పనిలో సాయం చేస్తూ ఉంటుంది చాలా తొందరగానే కలిసిపోతుంది శశి ఇంట్లో వాళ్ళతో అలాగే రోజులు గడిచిపోతున్నాయి శశి ఇంట్లో అందరికీ చాలా బాగా దగ్గరయ్యింది ఇంతవరకు తల్లి చెల్లి ప్రేమను పొందిన శశికి ఇప్పుడు ప్రాణంలా అపురూపంగా చూసుకునే భర్త తండ్రిలా చూసుకునే మామయ్య ఎంతో ఆప్యాయంగా చూసుకునే బావలు సొంత చెల్లెల్లా చూసుకునే అక్కలు ఎల్లప్పుడూ పిన్ని పిన్ని అంటూ వెంట తిరిగే పిల్లలు అందరి ప్రేమలో మునుగుతూ సంతోషంగా రోజులు గడుపుతుంది శశి తన జీవితంలో ఇంతమంది ప్రేమని పొందగలను అని తను కలలో కూడా అనుకోలేదు అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియనంతగా ఉంది శశికి అలాగే మూడు నెలలు గడిచిపోయాయి అంతలోనే తను తల్లి కాపోతుందని తెలుస్తుంది శశికి ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలియగానే అందరూ ఎంతో సంతోషిస్తారు చాణిక్య ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చెప్పాలా అని సంతోషంగా చాణిక్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శశి చాణక్య రాత్రి ఇంటికి రాగానే భోజనం చేశాక తన గదిలోకి వెళ్ళాక చెబుతుంది తను తండ్రి కాబోతున్నాడు అని ఆ మాట వినగానే చాణిక్య సంతోషంతో శశిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు ఆగండి కళ్ళు తిరుగుతున్నాయి అనగాని దించేసి చాలా సంతోషంగా ఉంది శశి చాలా చాలా థ్యాంక్స్ అంటాడు చాణిక్య చాణక్య గుండెలపై వాలి నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి అంటుంది శశి ఆ రోజు ఇద్దరు సంతోషంగా నిద్రపోతారు అలాగే రోజులు గడుస్తున్న శశికి నెలలు నిండుతున్న కొద్దీ ఇంట్లో అందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అయితే కాలు కింద కూడా పెట్టకుండా అపురూపంగా చూసుకుంటాడు అంత ప్రేమని పంచుతున్న కుటుంబం మీద అలాగే తన భర్త మీద విపరీతమైన ప్రేమ కలుగుతుంది శశికి తన అదృష్టానికి తానే చాలా సంతోషిస్తుంది శశి అలాగే తొమ్మిది నెలల తర్వాత రాకుమారుడు లాంటి బాబు పుడతాడు శశికి బాబును చూసి తెగ మురిసిపోతారు శశి చాణక్యులు బాబుకి బారసాల చేసి శ్రీమాన్ అని పేరు పెడతారు ఇప్పుడు ఇంట్లోకి చిన్న పిల్లాడి రాకతూ ఇంట్లో ఇంకో కొత్త సంతోషం మొదలవుతుంది వాడి బోసి నవ్వులతో ఇంట్లో కొత్త కళ వస్తుంది అందరూ కూడా ఇంటికి చిన్నవాడు కావడంతో చాలా ప్రేమగా చూసుకునేవారు అందరికీ వాడంటే పంచ ప్రాణాలు వాడికి రెండు సంవత్సరాలు వచ్చాక శశి డిగ్రీ చదివిందని ఊరికే మధ్యలో ఆపడం ఎందుకని చాణక్య బలవంతంతో శశితో ప్రైవేట్గా ఎగ్జామ్స్ రాపిస్తాడు శశి కూడా శ్రద్ధగా చదవడం మొదలు పెడుతుంది ఏమైనా పోస్టులు పడితే అప్లై చేసుకుంటూ ఉంటుంది అలా శశి జీవితం ఆనందంగా సాగిపోతుంది బాబుకు కూడా మూడు సంవత్సరాలు నిండుతాయి వాడిని స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటారు ఆ రోజే శశికి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా జాబ్ వస్తుంది ఆ విషయం తెలిసి శశి చాలా సంతోషిస్తుంది ఈ విషయం చాణక్యకు చెప్పాలి అని అతడి కళ్ళల్లో సంతోషం చూడాలని ఆ రోజు రాత్రి ఆనందంగా అందంగా రెడీ అయ్యి చాణుక్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శశి అంత ఆనందంగా ఉండడం ఆ దేవుడికి నచ్చలేదేమో అందుకే తన నవ్వులను దూరం చేయాలని అనుకున్నాడేమో సంతోషంగా చాణుక్య కోసం ఎదురు చూస్తున్న శశికి ఇక జీవితాంతం తనకు చాణుక్య కనపడడు అన్న నిజం తెలియక సంతోషంగా ఉన్న జీవితం ఆ రోజు నుండి చీకటి కాబోతుంది అన్న విషయం తెలియక ఆనందంగా ఎదురు చూస్తుంది శశి చాణుక్య కోసం మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం దానికంటే ముందుగా మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్